నమస్తే, వెల్కమ్ టు ద మార్నింగ్ డిబేట్. ఇవాళ మార్నింగ్ డిబేట్లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు, ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ బీజేపీ అధికార ప్రతినిధి రవీందర్ గారు, రామ్మోహన్ రెడ్డి గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, టీఆర్ఎస్ సీనియర్ నేత సుభ్రత్ పటేల్ గారు మనతో పాటు ఉన్నారు. సార్ నమస్తే అందరికీ. రైట్, ఇక రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల వేడి రాజుకుందని చెప్పాలి. ఇక అన్ని పార్టీలు ఏదైతే మరో 2-3 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ వెలువడుతుందన్న ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో అన్ని పార్టీలు ఎన్నికలకు సమరశంఖాన్ని పూరించాయి. నిన్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కరీంనగర్లో సమీక్షా సమావేశంలో రకంగా చెప్పాలంటే భారీ బహిరంగ సభలతో ప్రజల్లోకి వెళ్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక అమిత్ షా నిన్న తెలంగాణ నిజామాబాద్ వేదికగా ఆయన కూడా సమరశంఖాన్ని పూరించారు. ఎన్నికలకు సన్నద్ధం కావాల్సింది అంటూ ఆయన చెప్పడం జరిగింది. ఈ నెల 9వ తేదీ అంటే మరో 2 రోజుల్లో చెవెళ్ళ వేదికగా రాహుల్ గాంధీ కూడా ఎన్నికల ప్రచారానికి రానున్న నేపథ్యంలో ఒకసారిగా లోక్సభకు అన్ని పార్టీలు తెలంగాణలో సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఇక వచ్చే ఎన్నికల్లో ఇటు కేంద్రంలో బీజేపీ, ఇటు కాంగ్రెస్ 2 పార్టీలకు కూడా సరైన సీట్లు రావు కాబట్టి ఖచ్చితంగా మనం కీలకం కాబోతున్నాం. 16 స్థానాలు మనం గెలవాల్సింది అంటూ నిన్న నేతలకు కార్యకర్తలకు మంత్రి, మాజీ మంత్రి కేటీఆర్ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ దిశానిర్దేశం చేయడం, మరోవైపు దేశానికి ఖచ్చితంగా మోదీ అవసరం చాలా ఉంది, ప్రస్తుతం దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు పరిస్థితుల నేపథ్యంలో మోదీయే దేశానికి సరైన నాయకుడు అంటూ అమిత్ షా చెప్పడం, మరోవైపు లక్ష్మణ్తో కొద్దిసేపు భేటీ కావడం, రాష్ట్రంలో ఉన్నటువంటి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించడం, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులకు సంబంధించినటువంటి వేట కొనసాగుతుంది, రాహుల్ గాంధీ ఇప్పటికే వివిధ పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేతలకు సంబంధించిన ఒక లిస్ట్ ప్రిపేర్ చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా తీసుకుంటే ఎన్నికలకు అన్ని పార్టీలు సన్నద్ధమవుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో ఎలా ఉండబోతుంది ఈ ఎన్నికల్లో? నిజంగా అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి ప్రజలు ఈ ఎన్నికల్లో మోదీకి మరి నిజంగా దేశ పరిస్థితుల రీత్యా అమిత్ షా చెప్పినట్టుగా మోదీకి ఓటేస్తారా, లేదా కేసీఆర్ నాయకత్వాన్ని మరోసారి మద్దతు తెలుపుతారా, మరి కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తారా, ఎలా ఉండబోతుంది అనే అంశానికి సంబంధించి మాట్లాడుకుందాం. రైట్, శ్రీనివాసరెడ్డి గారు, ఓవరాల్గా తెలంగాణ యొక్క ఈక్వేషన్ చూస్తే కనుక ఎట్లా విశ్లేషిస్తారు? నిన్న అమిత్ షా కావచ్చు, కేటీఆర్ గారు కావచ్చు, రేపు రాబోయే రాహుల్ గాంధీ కావచ్చు, వీటన్నింటి నేపథ్యంలో ఉన్నటువంటి ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మొన్ననే 3 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలకు నిజంగా ప్రజలు ఏ వైపు చూస్తారు? అమిత్ షా చెప్పినట్టు మోదీ నాయకత్వాన్ని బలపరిచే ఛాన్స్ కనిపిస్తుందా, మరోసారి కేసీఆర్కి అవకాశం ఇస్తారా, లేదా కాంగ్రెస్ పార్టీ ఆల్టర్నేట్ చూసుకునే ఛాన్స్ కనిపిస్తుంది? అంటే 3 మంత్స్ బ్యాక్ జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఈ 3 నెలల కాలంలో రాజకీయాల్లో, తెలంగాణ రాజకీయాల్లో పెద్దగా మార్పు వచ్చినట్టుగా, ఏదో సమ్ చేంజ్ జరుగుతుంది అన్నట్టుగా కూడా ఏం జరగలేదు. ఓకే, కాబట్టి పెద్దగా మార్పు ఉంటుందని మాత్రం ఎవరు ఆశించరు. అంటే దేశ పరిస్థితులు, నిన్న అమిత్ షా మాట్లాడారు, ఒక మాట అన్నారు, దేశానికి రాష్ట్ర ఎన్నికలు వేరు, దేశంలో జరుగుతున్న ఎన్నికలు కాబట్టి వీటి నేపథ్యంలో కొంత బీజేపీకి మాకే అవకాశం ఉంటుంది, దేశంలో కేసీఆర్ ప్రధాని కాలేరు కదా, మేమే ప్రధాని అవుతాం, మరోసారి మోదీనే ప్రధాని అవుతారు కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మద్దతు ఇస్తారనే యాంగిల్లో ఆయన మాట్లాడడం జరిగింది. మాట్లాడొచ్చు కాక, కానీ బీజేపీది కూడా పొలిటికల్ వాట్ ఈస్ పొలిటికల్ లైన్ ఆఫ్ తెలంగాణ అనేది క్లారిటీ లేదు. సరే, కశ్మీర్లో జరిగిన సంఘటన కావచ్చు, పుల్వామా సంఘటన, దాని తర్వాత సర్జికల్ స్ట్రైకు, నేషన్ మూడ్లో కొంత చేంజ్ వచ్చిన మాట వాస్తవం. ఓకే, కానీ ఆ నేషన్ వైడ్కి వచ్చినటువంటి చేంజ్ ఆఫ్ మూడు తెలంగాణలో ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేషన్ మూడ్ మారడంతో పాటు తెలంగాణలో కూడా బీజేపీకి ఒక పొలిటికల్ లైన్ అంటూ ఉండాలి. ఓకే, ఇక్కడ డ్రాబ్యాక్ ఏంటంటే బీజేపీ విషయంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నేషన్ మూడ్లో తెలంగాణను వారు భాగం చేసుకోగలుగుతున్నారా లేదా అనేదే ఇక్కడ మనకు ప్రశ్న. కాబట్టి అంతగా పెద్దగా వాళ్ళు తెలంగాణ మూడ్ను కూడా నేషన్ మూడ్లోకి మార్చుకోలేకపోయిండ్రు అనే చెప్పాలి. రైట్. సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రజల్లో కూడా ప్రతి పార్టీకి ఒక పొలిటికల్ లైన్లో ప్రజలు చూస్తారు. ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్రం విషయానికి వచ్చేసరికి ఒక బలమైన ప్రాంతీయ పార్టీ అధికారంలో ఉండడం, ఆ పార్టీయే తెలంగాణ తీసుకురావడం కావచ్చు, తేవడంలో క్రియాశీలక పాత్ర పోషించడం కావచ్చు, కేసీఆర్ గారి నాయకత్వం కావచ్చు, ఇవన్నీ ఇక్కడ బాగా 100% వర్కౌట్ అయినటువంటి పొలిటికల్ సీన్ మనకు తెలంగాణలో కనపడుతుంది. ఓకే, కాబట్టి జాతీయ పార్టీలుగా ఈ రీజనల్ పార్టీని టాకిల్ చేయడంలో, వచ్చే ఎన్నికలను ఎదుర్కోవడంలో అంత పెద్దగా సన్నద్ధంగా ఉన్నట్టు కనపడదు. ఎందుకంటే 3 మంత్స్ బ్యాక్ జరిగిన రిజల్ట్ కావచ్చు, ఆ పార్టీల పొలిటికల్ లైన్ కావచ్చు, ఎంతవరకు సక్సెస్ కాగలిగారు లేదంటే ఎలక్షన్ మేనేజ్మెంట్ను ఈవెన్ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా
అంతే అంటే పెద్దగా సక్సెస్ అయినట్టుగా అసెంబ్లీలో కనపడలేదు మనకి అసెంబ్లీ ఎన్నికలు. ఎందుకంటే వాళ్ళకు వచ్చిన ఫలితాలనే సమస్య కాదు, కనీసం అభ్యర్థుల టికెట్లను కూడా వితిన్ ది 15 డేస్లో కేటాయించారంటే వాళ్ళు ఎటువంటి క్యాంపెయిన్ చేసినారు అనేది మనకు తెలుసు. కాబట్టి ఎలక్షన్ మేనేజ్మెంట్ అనేది చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైన సంఘటన మనం చూసినాం. ఇప్పటికి కూడా ఎంత మేరకు ఉంటుంది అనేది తెలియదు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విషయంలో కూడా వెతుకులాడుతుంది. అనేక ప్రాంతాల్లో కూడా వాళ్ళు అభ్యర్థులను నిలబెట్టడానికి ఎవరు ముందుకు రావడం లేదు అని కొన్ని స్థానాల్లో మనకు వినబడుతున్నటువంటి సమస్య. కాబట్టి ఇంకా అది పూర్తిగా కాంగ్రెస్ పార్టీ కోలుకున్నట్టు కనపడదు. సెకండ్ థింగ్, బీజేపీ దానికి ఒక పొలిటికల్ లైన్ అంటూ స్ట్రిక్ట్లీగా ఖచ్చితమైనటువంటి రాజకీయ పొలిటికల్ లైన్ అనేది తెలంగాణలో లేదు. కాబట్టి అది దానికి పెద్ద డ్రాబ్యాక్. ఇప్పుడు అమిత్ షా వచ్చి నిజామాబాద్లో సభ పెట్టడం వల్ల పొలిటికల్ లైన్ ఏమైనా క్లియర్ అయిందా బీజేపీది అంటే ఇక్కడ మనకు సందిగ్ధమే. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో కూడా దాదాపుగా చాలా సమావేశాలు జరిపిన వాళ్ళు. దాని తర్వాత రివ్యూ, బీజేపీ రిజల్ట్స్ తర్వాత బీజేపీ రివ్యూ మీటింగ్ పెట్టుకుంటే కూడా దానికి అమిత్ షా అటెండ్ కాని పరిస్థితి. ఎందుకు అని అంటే వాళ్ళకి లైన్ లేదు ఇక్కడ. అంటే వాళ్ళు ఏదైతే పొలిటికల్ లైన్ లేకుండా కాంటెస్ట్లోకి వచ్చిండ్రో తెలంగాణలో, అదొక పెద్ద ఓటమిగా తయారైంది వాళ్ళకి అసెంబ్లీ ఎన్నికల్ని. ఇప్పుడు దాని నుంచి గెడ్డాన్ అయ్యి పార్లమెంట్ ఎన్నికల్లో క్లియర్ పొలిటికల్ లైన్ తోటి తెలంగాణలోకి వచ్చిండ్రా చేసిండ్రా అంటే అటువంటి సంఘటన మనకి ఇంతకు 3 నెలల కాలంలో ఎక్కడ కనపడలేదు. నేషన్ వైడ్గా మారిన 3ను ఆధారం చేసుకుని తెలంగాణలో కూడా 3 మారిండొచ్చు అని వాళ్ళు ఆశించవచ్చు, కానీ దాంతోపాటు పొలిటికల్ లైన్ క్లియర్ ఉండాలనేది కూడా వాళ్ళు గమనించాలి. కాబట్టి పొలిటికల్ లైన్ క్లియర్ లేనంత మాత్రాన నేషన్ 3 తెలంగాణలో వర్కౌట్ అవుతుంది అనుకోవడానికి మాత్రం ఖచ్చితంగా అది కరెక్ట్ కాదు. అది ఎనీహౌ టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికీ అడ్వాంటేజ్ ఉంది క్యాంపెయిన్కి కానీ దీనికి కానీ. నిన్న కేటీఆర్ గారు మాట్లాడినటువంటి స్పీచ్లో కూడా చాలా గతంలో చెప్పినయే రిపీట్లీ మళ్ళీ కేటీఆర్ గారు చెప్పారు, కొత్తగేం లేదు అది. ఒకటి ఏంటంటే కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ కీలక పాత్ర పోషించాలి, తెలంగాణకు నిధులు కావాల్సింది రాబట్టుకోవచ్చు, తెలంగాణను అభివృద్ధి మరింత చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ప్రజలకు ప్రజెంట్ చేస్తూ పోయినటువంటి సంఘటన నేను సభలో కూడా జరిగింది. దాని గురించి ఎక్కువగా వివరంగా చెప్పినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. సో ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ రేపు కేంద్రంలో అంటే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఎటువంటి రోల్ ప్లే చేస్తుంది, ఇప్పుడు థర్డ్ ఫ్రంట్ అని చెప్పి అంటే ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పారు, దాని రూపం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే ఆఫ్టర్ ఎలక్షన్సే. ఒకవేళ ఇప్పుడు కేసీఆర్ గారు చెప్తున్న దాని ప్రకారం ఇంకేదో పార్టీలు జాయిన్ అయ్యి ఒక వేదిక ఏర్పడదని ఏం లేదు, కానీ రిజల్ట్స్ తర్వాత అటువంటి పార్టీలు నాన్ బీజేపీ నాన్ కాంగ్రెస్ పార్టీలు ఏమైనా వేదిక ఏర్పడే అవకాశం ఉన్నది. అట్లా ఏమైనా బలంగానే ఇప్పుడు కేటీఆర్ గారు చెప్పినట్టుగా 100 స్థానాలు అదర్స్ గెలవగలుగుతారా అంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఇద్దరికి సమానంత దూరంలో ఉన్నటువంటి పార్టీలు అనేకం ఉన్నాయి కాబట్టి వాటన్నిటికీ నిజంగానే 100 రాగలుగుతాయా, సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడగలుగుతుందా, అందులో అప్పుడు కేసీఆర్ గారు ఏర్పాటు చేసే ఫెడరల్ ఫ్రంట్కి కీలక పాత్ర పోషించగలుగుతుందా, ఇవన్నీ మనం వేచి చూడాల్సినటువంటి విషయాలు. రైట్ సార్, రైట్. రవీంద్ర గారు, ఇక్కడ ప్రధానంగా ఒకటి, సో దేశవ్యాప్తంగా ప్రస్తుతం అంటే శ్రీనివాసరెడ్డి గారు చెప్పినట్లుగా దేశంలో జరుగుతున్నటువంటి నేషన్ మోడ్లో భాగంగా ఏదైతే పుల్వామా ఘటన తర్వాత కొంత చేంజెస్ రావడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం. కానీ తెలంగాణలో బీజేపీకి నిజంగా కూడా ఒక లైన్ అంటే వాట్ ఈజ్ తెలంగాణ, తెలంగాణ పట్ల బీజేపీ గత 4 ఏళ్ల కాలంలో పోషించినటువంటి పాత్ర కావచ్చు, రాష్ట్రానికి చేసినటువంటి నిధులు ఇతరత్ర విషయాలకు సంబంధించి కావచ్చు, 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వివాదాలకు సంబంధించి వాటిని పరిష్కరించే విషయంలో కావచ్చు, లేకపోతే తెలంగాణ అంశానికి సంబంధించి ప్రధానంగా రోల్ ప్లే చేసినటువంటి రోల్ ఏంటి అని చూసుకున్నప్పుడు నిజంగా మనం గత అసెంబ్లీ ఎన్నికల్లో చూస్తే కనుక ఎక్కడ పెద్దగా మార్పు వచ్చినట్టయితే కనిపిస్తలేదు. నిజంగా నిన్న దేశానికి ప్రధానమంత్రి మోదీ మరోసారి అవసరం అని చెప్పి సో ఆ యాంగిల్లో మాట్లాడుకుంటే అది వేరే అంశం, కానీ నిజంగా మీరు ఆశించినట్లుగా తెలంగాణలో పరిస్థితి ఉందని భావిస్తున్నారు? ఈరోజు దేశ ప్రజలందరూ కూడా మరొకసారి మోడీ ప్రైమ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నారు. అట్లాంటి వాతావరణం కూడా ఇప్పుడు ఉన్నది దేశంలో. ఎందుకంటే మేము తీసుకున్న పాలన కానీ, ఈ 5 సంవత్సరాలు నీతివంతమైన పరిపాలన ఇచ్చినాము, తీసుకున్న సంస్కరణలు కానీ, ముఖ్యంగా ఈబీసీ రిజర్వేషన్ ఈ దేశంలో ప్రధానంగా ప్రవేశపెట్టినాము, ఎన్నో ఏళ్ళ తరబడి ఉన్నటువంటి వాళ్ళ డిమాండ్ నెరవేర్చడం జరిగింది. మన పుల్వామా సంఘటన తర్వాత కూడా ఇలా ఒక పాకిస్తాన్కు కరెక్ట్ అయిన ధీటుగా సమాధానం చెప్పే పార్టీ ఒక బీజేపీ మాత్రమే దేశ ప్రజలను నమ్ముతారు ఈరోజు విశ్వాసం. ఎందుకంటే ఇది ఇప్పటి వరకు కూడా ఎల్ఓసిని దాటి ఎక్కడ కూడా మనం పోలేదు ఇన్ని వరకు పరిపాలించాము. బీజేపీ ప్రధాన ఆయుధం ఈ ఎన్నికల్లో కేవలం పుల్వామా ఘటన
పాకిస్తాన్ తో జరిగినటువంటి పరిణామాలను ఆయుధంగా చేసుకుని ముందుకెళ్తారా? అభివృద్ధి సంక్షేమం లేకపోతే పరిపాలన, నేను చెప్పాను అభివృద్ధి సంక్షేమం 5 సంవత్సరాలు అందించినాము, నీతివంతమైన పరిపాలన దేశంలో కూడా చెప్పాను, ఇది లాస్ట్ చెప్పాను. తర్వాత ఈబీసీ రిజర్వేషన్, పుల్వామా సంఘటన, టిట్ ఫర్ టాట్, పాకిస్తాన్ కు సరైన బుద్ధి చెప్పగలిగిన మనం ప్రపంచ దేశాలలో పాకిస్తాన్ ఏకాకి చేయగలిగినాము. దౌత్యనీతి విజయమయమైంది. ఇలా చైనా, సౌదీ అరేబియా లాంటి కంట్రీస్ కూడా పాకిస్తాన్ కు వార్నింగ్ ఇచ్చినాయి అంటే మీరు అర్థం చేసుకోండి. ప్రపంచ ముస్లిం దేశాలు కూడా ఇలా భారతదేశాన్ని ఇన్వైట్ చేసింది, ఆ ముస్లిం కంట్రీస్ కూడా పాకిస్తాన్ పోలేని పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రపంచంలో పాకిస్తాన్ ఏకాకి చేయగలిగారు, అది మోడీ గారి దౌత్యనీతి. ఇన్ని రోజులు ప్రతిపక్ష పార్టీలు ఏమైనా మోడీ గారు తిరిగొస్తారు, దేశాలు తిరిగొస్తారు అన్నారు, తిరిగొచ్చిన ఫలితం అనేది మొన్న కనబడ్డది పుల్వామా సంఘటనతో. సో దేశం మూడు మొత్తం ఇలా బీజేపీ వైపు, యువత ముఖ్యంగా ఏంటంటే బీజేపీ వైపు మొగ్గు చూపుతారు. ఇది మంచి సంఘటన జరిగింది. ఇంకా మిత్రులు అన్నట్టు సార్ అనౌన్స్ అన్నట్టు, ఎందుకంటే పార్లమెంటు అసెంబ్లీ ఎలక్షన్ వేరు వేరుగా ఉంటాయి. అసెంబ్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఏంటంటే అప్పుడు ఏంటంటే టీఆర్ఎస్ వేవ్ ఉన్నదే, అది దెర్ ఇస్ నో డౌట్ కాదనలేం మనం. కానీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేసరికి ఖచ్చితంగా బీజేపీ కాంగ్రెసే ఉంటుంది. దేశ ప్రజలు చూసేది మొత్తం కూడా మోడీ వర్సెస్ రాహుల్నే చూస్తుంటారు. ఎందుకంటే దేశ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్, దేశ ఎలక్షన్లు వీరిద్దరే నాయకులు, ఎవరు అవునన్నా కాదనుకున్నా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఉంటుంది, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ప్రాంతీయ పార్టీలు ఉన్నా అక్కడ వరకే ఉంటుంది, ఆ ప్రాంతీయ పార్టీలది వేరు ఉంటుంది. కానీ ఇక్కడ కేసీఆర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు 16 సీట్లు మాయా అని చెప్పుకున్నంత సీన్ ఏమి ఉండదు. అంత సీన్ ఉన్నాడు అంటే కలిసి వచ్చేటోడే పార్లమెంట్ ఎలక్షన్స్ తోటి, ఆ భయం ఉండే నేషనల్ మూడ్ ఉంటుంది. ముందస్తు వచ్చే ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో ఇటు బీజేపీకి కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఆశించిన స్థాయిలో మెజార్టీ స్థానాలు రావు. సో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఫెడరల్ ఫ్రంట్ ఏదైతే కేసీఆర్ గారు చెప్తున్నారో అది మనం కీలకం కాబోతున్నామని కేటీఆర్ గారు మరోసారి స్పష్టం చేశారు. మనం ఆశించిన స్థాయిలో అంటే 16 స్థానాల్లో కనుక నిజంగా గెలిస్తే ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, వివిధ కేటాయింపుల విషయంలో చాలా సీరియస్గా మనం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా మనం ఇది చేయొచ్చు అనేది ప్రధానంగా ఆయన ప్రజలకు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి నేపథ్యంలో నిజంగా మరోసారి కేసీఆర్ని నమ్మే పరిస్థితి ఉంటుంది కానీ బీజేపీని నమ్మే పరిస్థితి ఉందా? బీజేపీకి నిజంగా తెలంగాణ పైన ఇప్పటివరకు చేసిన ఏంటి, చేయబోతున్నాయేంటి అని చెప్పే విషయంలో సార్ చెప్పినట్టు ఒక లైన్ అంటే స్పష్టమైనటువంటి ఒక క్లారిటీ మాత్రం లేదనే కనిపిస్తుంది. పూర్తిగా పోయినసారి కూడా మాకు 283 సీట్లు వచ్చినాయి, ఈసారి 300 పైనే ఉంటే తగ్గదు. పోయినసారి కూడా టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఎవరు అవసరం లేకుండా మేము గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాం. సో సౌత్ ఇండియాలో మాకేం బలం లేదు, ఏ పార్టీకి ఉన్నంత ప్రాంతీయ పార్టీలు, వీటి బలం లేకుండానే మేము సెంట్రల్ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాం కదా. అట్లా కూడా కర్ణాటకలో చాలా మెరుగైనగా సౌత్ ఇండియాకి వస్తే. సో ఇవాళ రేపు పొద్దున కూడా టీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఎవరు అవసరం లేకుండా మా సొంత బలంతో మేము పూర్తి అధికారానికి వస్తాము, గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరొకసారి మా మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ కాబోతుండు. ఇంకోటి తెలంగాణలో కూడా చాలా బలం పెరిగింది, మరి అనుకున్నంత లేదు. ఇప్పుడు అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు, ఖచ్చితంగా ఈసారి మంచి సీట్లను మేము సాధించుకుంటాం. రైట్. సుప్రత్ పటేల్ గారు, నిన్న కేటీఆర్ గారు ఎన్నికల సమరశంఖాన్ని పూరించారు కరీంనగర్ వేదికగా. నిన్న చాలా విషయాలు చెప్పారు ఆయన, అంటే అసెంబ్లీ ఎన్నికలను బేరీజు వేసుకొని కేంద్ర ప్రభుత్వాలు అంటే కేంద్ర ప్రభుత్వం, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం రాష్ట్రానికి ఏం చేసింది. సో కేంద్రంలో ఉన్నటువంటి 2 పార్టీలు ఏదైతే ఇంతకుముందు మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ, వాళ్ళ పరిస్థితి ఏంటి, ఏ విధంగా ఉంది, రాష్ట్రంలో మనం ఎలాంటి పాత్ర పోషించబోతున్నాం, కేంద్రంలో ఎలాంటి పాత్ర పోషించబోతున్నాం అనే అంశానికి సంబంధించి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఏంటి, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ, ఒకవైపు బీజేపీ, రెండు జాతీయ పార్టీలు ముందుకొస్తున్నటువంటి తరుణంలో మీ లక్ష్యం ఏంటి? అది 16 స్థానాల్లో గెలవబోతున్నారా? కాంగ్రెస్ పార్టీ కూడా బలంగా కనిపిస్తూ ఉంది, సో ఖచ్చితంగా మాకు అవకాశం ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నారు. బీజేపీ కూడా అదే విషయం చెప్తా ఉంది. ఏదైతే మొన్న జరిగినటువంటి పుల్వామా ఘటన తర్వాత పరిస్థితులు మారిపోయాయి, యువత అంతా బీజేపీ వైపు చూస్తుందని బీజేపీ చెప్తా ఉంది. ఈరోజు నిన్న చూసారు ఎక్కడికక్కడ కేటీఆర్ గారు పోయే దారులన్నీ కూడా గులాబీమయమైపోయినటువంటి పరిస్థితి. తెలంగాణ మొత్తం కూడా, దేశమంతా మోడీ గారిని ఆలోచిస్తే 2014లో మీరు చూసుకుంటే దేశం మొత్తం కూడా మోడీ గారి వేవ్ నడిచింది, తెలంగాణలో మాత్రం నడవలే. తెలంగాణలో వాళ్ళకి వచ్చింది ఏకైక స్థానం, ఒకటే ఒక స్థానం వచ్చింది బీజేపీ. ఇప్పుడున్న పరిస్థితిలో ఏం మారింది, బీజేపీ పాలన ఏ విధంగా ఉందో, 2014 నుండి 2000 మొన్నటి వరకు జరిగినటువంటి ఉప ఎన్నికలు, ఎంపీ స్థానాలకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో మొత్తం కూడా ఓటమి చవి చూసింది. ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి, 2 స్థానాలకు సంబంధించినటువంటి పోటీ జరిగితే ఘోరంగా అక్కడ ఉన్నటువంటి బీజేపీ పార్టీ అభ్యర్థులు ఓడిపోవడం జరిగింది. ఈరోజు గతం మనం 2014కి ఇప్పుడు మారినటువంటి పరిస్థితులు చూసుకుంటే ఒక ఉదాహరణ యూపీఏ. యూపీకి సంబంధించి ఆ రోజు 72 స్థానాలు ఆ రోజు బీజేపీ ఎన్డీఏకి రావడం జరిగింది. ఈరోజు ఉన్నటువంటి పరిస్థితులలో ఎస్పీ బీఎస్పీ రెండు కూడా కలిసిన తర్వాత అక్కడ
సింగిల్ డిజిట్ కి పరిమితం అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి అఖిలేష్ యాదవ్ గారు మొన్న రీసెంట్ గా కాంగ్రెస్ కూడా పరిస్థితి లేదు. ఎస్పీ బిఎస్పీ కలిసిన తర్వాత కాంగ్రెస్ కూడా స్కోప్ లేనటువంటి పరిస్థితి, కాంగ్రెస్ కి రెండు సీట్లు విడిచిపెట్టడం జరిగింది. వాళ్ళ ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో టీఆర్ఎస్ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఆదరణ రోజు రోజుకి పెరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి స్కీమ్సే, ఈరోజు రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మొత్తం ఐక్యరాజ్యసమితి ప్రశంసించినటువంటి పథకాలు మొత్తం కూడా ఇక్కడ చాలామంది ప్రతిపక్షాలుగా మేము స్కీమ్ ప్రవేశపెట్టినప్పుడు వ్యతిరేకించిన వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, మొత్తం కూడా ఒరిస్సా ముఖ్యమంత్రి కావచ్చు, మమతా బెనర్జీ గారు కావచ్చు, వెస్ట్ బెంగాల్కి సంబంధించి మొత్తం అన్ని కూడా దేశమంతా కూడా తెలంగాణ వైపు చూసి మోడీ గారు కూడా మొన్న పిఎం కిసాన్ పథకాన్ని తీసుకురావడం జరిగింది. ఇట్లా మొత్తం దేశమంతా కూడా ఈరోజు తెలంగాణ వైపు చూస్తుంది. కేసీఆర్ గారిని ఒక తెలంగాణ నేతగా కాకుండా జాతీయ నాయకత్వాన్ని అధిరోహించేటటువంటి శక్తి ఉన్నటువంటి నాయకునిగా మొత్తం దేశ ప్రజలంతా కూడా చూసేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడున్న పరిస్థితులలో బీజేపీ మొత్తం కూడా ఈరోజు వాళ్ళు చెప్పుకునేటటువంటి పుల్వామా కావచ్చు, ఇది ఒక ఈ సంఘటనలు విద్వేషాలు రెచ్చగొట్టి ఈడ ఉన్నటువంటి ఏదో మొత్తం పుల్వామా ఘటన అసలు జరిగినదేంది, ఇన్సిడెంట్ జరిగినదేంది, ఇక లోతులకు పోతే వాళ్ళని విమర్శించడం భావ్యం కాదు. ఈరోజు వాళ్ళు సెంటిమెంట్ని రగిలించడం కోసం తప్ప దేశానికి చేసింది ఏంది? వాళ్ళు ఈరోజు ఒక్క ఈరోజు తెలంగాణలో ఎందుకు వేయాలి, వాళ్ళకు బీజేపీకి ఓట్లు ఎందుకు వేయాలి? తెలంగాణలో వాళ్ళకు ఓట్లు సీట్లు లేవనే ఉద్దేశంతో వాళ్ళ నీతి ఆయోగ్ వాళ్ళ సంస్థనే నీతి ఆయోగ్ చెప్పినటువంటి ఏదైతే నిధులు కేటాయించాలి, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భగీరథ కావచ్చు, తెలంగాణలో ఒక రోల్ మోడల్గా ఇట్లాంటి పథకాలు మొత్తం దేశమంతా కూడా అనుసరించాల్సిన అవసరం ఉంది. ఒక మిషన్ కాకతీయ ఒక 5,000 కోట్లు, మిషన్ భగీరథ ఒక 19,000 కోట్లు ఇవ్వాలి, ఒక 24,000 కోట్లు ఇవ్వాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వానికి రికమెండ్ చేస్తే నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చింది ఏంది? ఒక పైసా కూడా, ఒక అనా పైసా కూడా ఏమైనా ఇచ్చి రావాలి నిధులు. ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్కి కూడా జాతీయ హోదా ఇవ్వాలని మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా మంత్రులందరూ కూడా కేంద్ర మంత్రుల దగ్గర మోడీ దగ్గర ఎన్నోసార్లు విజ్ఞాపతులు చేయడం జరిగింది, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేరు. ఈరోజు అట్లాంటి సందర్భంలో తెలంగాణలో ఉన్నటువంటి పరిస్థితి వాళ్ళకు కొత్తగా పుంజుకునేటటువంటి అవకాశం ఏడుంది? ఉన్నటువంటి ఒక మంత్రిగా ఉన్నటువంటి బండారు దత్తాత్రేయ గారిని తీసేసారు. ఈరోజు కేంద్రంలో తెలంగాణ నుండి వాయిసే లేదు. అట్లాంటి పరిస్థితిలో బీజేపీకి మొన్ననే చూసినాం, చాలా మాట్లాడారు వీళ్ళు మేము ఆల్టర్నేట్ అవుతామని, 5 స్థానాలు ఉన్నటువంటి బీజేపీ ఒక స్థానానికి పరిమితమైంది. ఈ రోజు ఒక్కటి ఎంపీ రాహుల్ గాంధీ వర్సెస్ నడుస్తాయి కాబట్టి అట్లాంటి పరిస్థితి గతంలోనే లేదు. తెలంగాణ ప్రజలు గతంలోనే లేదు. ఇక్కడ ఉన్నటువంటి సౌత్ స్టేట్స్ కి నార్థన్ స్టేట్ కి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ మాకు బీజేపీ అసలు పోటీయే కాదు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో తెలంగాణలో మేము ఈరోజు మొత్తం కూడా 16 స్థానాలు మేము టీఆర్ఎస్ ఒంటరిగా గెలవబోతుంది, ఒకటి ఎంఐఎం స్థానం, అది ఎంఐఎం గెలుస్తుందని అన్ని కూడా సర్వేలు మొత్తం కూడా చెప్తున్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈరోజు జాతీయ స్థాయిలో కూడా ఒక ఫెడరల్ స్ఫూర్తితోని ఒక ప్రాంతీయ పార్టీల కూటమి కట్టాలని చెప్పేసి కేసీఆర్ గారు ప్రయత్నం చేస్తారు. దాంట్లో మాకు వైఎస్ఆర్సీపీ కావచ్చు, బీజేడీ కావచ్చు, మిగతా ఎస్పీకి సంబంధించిన అఖిలేష్ యాదవ్ గారు కావచ్చు, ఈరోజు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి కూడా మనం ఈరోజు వాళ్ళు కాంగ్రెస్తో కలవమని క్లియర్గా చెప్తారు. అంటే ఈరోజు కాంగ్రెస్ బీజేపీతో కలవన్నటువంటి పక్షాలన్నీ కూడా రేపు ఎన్నికల తర్వాత తప్పకుండా కేసీఆర్ గారి నాయకత్వంలో 100-150 స్థానాలతోని తప్పకుండా ఒక మంచి కూటమి ఏర్పడుతుంది. ఆ కూటమే రేపు భవిష్యత్ ప్రధానమంత్రిని నిర్ణయించే శక్తి ఆ కూటమికి ఉంటుందండి. రైట్, రామ్మోహన్ రెడ్డి గారు, ఓవైపు మీరు వెనుకబడిట్టున్నారు ప్రచారంలో, బీజేపీ ఇటు టీఆర్ఎస్ పార్టీలు కూడా లోక్సభ ఎన్నికలు సన్నద్ధమవుతున్నాయి, సిద్ధమవుతున్నాయి, మీరు 9వ తారీఖు రాహుల్ గాంధీ సభ పెట్టబోతున్నారు, సో ఏంటి మీ ప్రచారం ఎలా ఉండబోతుంది? ఓవైపు పుల్వామా ఘటన తర్వాత దేశంలో మారిన పరిస్థితుల రీత్యా ఖచ్చితంగా బీజేపీ గెలుస్తాం, అత్యధిక స్థానాల్లో గెలవబోతున్నాం, మళ్ళీ అధికారం మాదే, దేశానికి మోదీనే ప్రధానమంత్రిగా అవసరం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులని బీజేపీ చెప్తా ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఒక బలమైన ప్రాంతీయ పార్టీగా ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పనిచేసిన పార్టీగా అధికారంలోకి వచ్చిన తర్వాత, మళ్ళీ అధికారాన్ని 2వ సారి చేపట్టిన తర్వాత ఒక బలమైన పార్టీగా ప్రస్తుతం కనిపిస్తూ ఉంది. సో ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు మరోసారి మాకే పట్టం కడతారు, 16 స్థానాల్లో మమ్మల్ని గెలిపించబోతున్నారని టీఆర్ఎస్ చెప్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఏంటి అంటే కొంత ప్రచారంలో వెనుకబడిందా, అభ్యర్థుల వేటలో కొంత గతంలో ఏదైతే అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినటువంటి కొంత తర్జన భర్జన ఇప్పుడు కూడా కనిపిస్తున్నట్టుగా చూస్తే వాతావరణం కనిపిస్తుంది, ఏంటి ఎట్లా ముందుకెళ్ళబోతున్నారు? ఇప్పుడు ముఖ్యంగా నేను ఇప్పుడు మొదలు పెట్టేటప్పుడు మిత్రులు శుభప్రత్ పటేల్ గారు కరీంనగర్ అంతా ఇట్లా గులాబీమయం అయిపోయింది, రోడ్లు మొత్తం జామ్ అయిపోయినాయి అని మాట్లాడుతున్నారు కదా,
గులాబీమయం అయిపోయింది, రోడ్లు మొత్తం జామ్ అయిపోయినా కాదు, పసి పిల్లలని రోడ్ల మీదకి తీసుకొచ్చి ఇలా పార్టీకి కండువాలు కప్పి జెండాలు మోపించుకుంటా ఎర్ర జెండాలు నిలబెట్టిరు. ఇది ఇలాంటి పరిస్థితులు, ఇది ఇలాంటి పరిస్థితులు పిల్లలకి సంబంధించింది. స్కూల్ పిల్లల యూనిఫామ్లల్లా, స్కూల్ పిల్లల యూనిఫామ్లల్లా నిన్న వైరల్ అయింది అది, నిన్న వైరల్ అయింది అది. పిల్లలని స్కూళ్లకించి ప్రభుత్వ పాఠశాలలకించి రోడ్ల మీదకి తీసుకొని కండువాలు కప్పి జెండాలు పెట్టిన దౌర్భాగ్యపు పార్టీ మనకేమైనా బుద్ధి ఉందా? చిన్న పిల్లల్ని తీసుకొచ్చి పసి పిల్లలను తీసుకొచ్చి కండువాలు కప్పి జెండాలు నిలబెట్టి ఎర్ర జెండాలు నిలబెట్టిచ్చారు. వైరల్ అయింది కరీంనగర్ సభలో. ఈ రోజు నువ్వేమనంటావు, రోల్ మోడల్ ఆ కేటీఆర్ గారు? ఎవరికి రోల్ మోడల్? పాఠశాల విద్యార్థులను రోడ్డు మీద తీసుకొచ్చి కండువాలు కప్పారు రోల్ మోడల్. నువ్వు చేసేటటువంటి మాటలు, నువ్వు చేసేటటువంటి పనులకు సంబంధం ఎప్పుడు ఉండదు. మీరు మాట్లాడే మాటలకి, చేసే పనులకి. ఈరోజు బీజేపీని సెంటిమెంట్లు రగిల్చింది, దేశంలో ఏం చేసిందని సెంటిమెంటల్ గానే ఆడుకుంటుంది. మరి మీరేం చేసిరా? రాష్ట్రంలో మీరు చేస్తుంది కదా, కదా అదే సెంటిమెంట్లతో కదా మీరు మాట్లాడుతుంది. ఈ రోజు వాళ్ళు దేశం మీద పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని సెంటిమెంట్ చెప్తుంది. ఒకటే, ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకొచ్చినటువంటి పథకాలను దేశం మొత్తం ఫాలో అవుతుంది కాబట్టి ఈరోజు దేశానికే తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు ఆదర్శ నాయకుడిగా, ఆదర్శవంతమైనటువంటి రాష్ట్రంగా ముందుకెళ్తుందని చెప్పుకుంటా ఉన్నారు. సో మీరు అన్నారు పిల్లలకు సంబంధించి, సో యువ నాయకుడిని చూసేందుకు వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు తప్ప తీసుకురాలేమని చెప్పారు. సుప్రదా, నేను ఒకటే అడుగుతున్నా, పాఠశాల విద్యార్థులు తరగతి గదులకించి బయటకు వచ్చి కండువాలు వేసుకొని జెండాలు పట్టుకొని వస్తారా? రోల్ మోడల్ ని చూడనికే జెండాల లైన్లలో నిలబడతారా? మొత్తం స్కూల్ మొత్తం నిలబెట్టిస్తారా? ఎర్ర జెండాలో నిలబెట్టిచ్చారా? పిల్లలంతా పిల్లలు వస్తారా? ఏం మాట్లాడుతున్నామండి మనం? ఇంకొక చిన్న విషయం, ఇప్పుడు నేను జరిసేపు మాట్లాడినంత సేపు మిత్రులు కూడా మాట్లాడు, వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే మా పాయింట్ జనాల కోసం మీ తిన్నాం మేము. సి బీజేపీని సెంటిమెంట్లు అని అంటారు, మీరేం చేస్తారు? మీది అదే సెంటిమెంట్ల మీద కదా ఉన్నది ఈరోజు. ఈ అలాంటికి అంతేందుకు నిన్న మీ నాయకుడు మాట్లాడుతున్నటువంటి మాటలలో కూడా బీజేపీకి ఎన్డీఏ అలయన్స్కి ఎటు రాదు, యూపీ అలయన్స్కి ఎటు రాదు, మీ ఇతరత్ర పార్టీలతోటి కేసీఆర్ గారు ట్రస్ట్ ఉన్నారు. అరే మీ ఫెడరల్ ఫ్రంట్ మీ పార్టీ తప్ప ఇంకో రెండు పార్టీలు చెప్పురు ఫస్ట్, మేమంటే నిలబడి వచ్చేటోళ్ళు. సంబంధించి మాట్లాడుతూ ఉన్నారు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల తర్వాత పరిస్థితుల రీత్యా నిజంగా ఆశించిన స్థాయిలో ఇటు బీజేపీ అలయన్స్ కావచ్చు, కాంగ్రెస్ అలయన్స్ కావచ్చు, ఆశించిన స్థాయిలో స్థానాలు రాకపోతే కనుక మిగతా పార్టీలు ఒక వేదికపైకి వచ్చే అవకాశం ఉంటుంది. దానికి అప్పుడు ఫెడరల్ ఫ్రంట్ అనేది ఒక కొంత అస్తిత్వం దాని ఏర్పడుతుంది అనేది ఒక ప్రధానంగా ఏదైతే కేసీఆర్ గారు లేవనెత్తున్నటువంటి అంశాలకు సంబంధించి బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది అనేది ఒక ప్రధానమైనటువంటి మాట. నేను ఒకటే అంటున్నాండి, ఎన్డీఏకి సంబంధించిన లేకపోతే యూపీఏకి సంబంధించిన ఆల్రెడీ అవి ఒక అలయన్స్ కోయలేషన్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఒక మహాగఠబంధన్ అని చెప్పి ముందుకు వచ్చినటువంటి పార్టీలన్నీ కూడా ఒక స్టాండ్ మీద ఉన్నాయి. ఇప్పుడు దీన్ని వక్రీకరించినట్టు మనం మాట్లాడుకోవద్దు. యూపీలో రెండే స్థానాలు ఇచ్చినాం అక్కడ ముందుకు సపోర్ట్ చేయబోతలేరు అని అంటే, ఈ సపోర్ట్ అనేది అక్కడ ఎన్నికల సమయాల విషయాలలో సీట్ల కేటాయింపులలో. కానీ కామన్ ఎజెండా అందరిది మాత్రం ఏముంది అని అంటే, రేపు పొద్దున భారతదేశానికి మాత్రం మోడీ విముక్త భారత్ కావాలనేటటువంటి ఒక నినాదంతో ముందుకు పోతా ఉన్నారు. ఎందుకంటే అన్యాయమైనటువంటి ప్రజలకి ఈరోజు మనం వెన్నంటి నిలబడాలి, మన అందరం కలిసిపోవాలనేటటువంటి ఒక దృక్పథంతో ముందుకు పోతా ఉన్నారు. కానీ టీఆర్ఎస్ స్టాండ్ ఏముంది అని అంటే, అధికారంలో ఉన్నంతసేపు బీజేపీ భజన చేస్తుంది, రేపొద్దున రాకపోతే అంటే ఇంకో ఫెడరల్ ఫ్రంట్ భజన చేస్తుంది. ఇదేంటంటే అవకాశవాద రాజకీయాలకి అద్దం పట్టే విధంగా ఒక పర్యాయపదంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర సమితి అనే ఒక రాజకీయ పార్టీ వ్యవహరిస్తుంది తప్ప, నిజంగా తెలంగాణ ప్రజల ఇంట్రెస్ట్లని లేకపోతే వారి యొక్క సంక్షేమాలని కాపాడాలనేటటువంటి ధోరణిలు కాదు. కాళేశ్వరం ప్రాజెక్టు జాతీయ హోదా ఇయ్యలేదనంట, ఎట్లయ్యారు అని అంటారు. జాతీయత హోదా ఇవ్వాలంటే దానికంటూ కొన్ని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి, దానికంటూ వయబుల్ ప్రాజెక్ట్ అయి ఉండాలి. మీరు చేసే అడగోలు ఖర్చులు పెట్టుకుంటా పోయి రేపు పొద్దున మాకు జాతీయ హోదా ఇయ్యను అంటే ఎందుకు ఇస్తారు? దానికంటూ కొన్ని ఏవైతే రెస్ట్రిక్షన్స్ పోలవరం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇస్తే బాగుంటుంది. నేనేమంటున్నా,
ఈరోజు ప్రజలని సెంటిమెంట్లతోటి రగల్చనీకనే మళ్ళీ పార్లమెంట్లలో కూడా 16 సీట్లు మనకు వస్తాయి. ఇప్పుడు క్రితంలో 11 సీట్లు వాళ్ళకు వచ్చినాయి, కానీ మిగతా అని కొనుక్కున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఎన్డీఏ యూపీ రేపొద్దున జాతీయంగా వీళ్ళు చెప్పినటువంటి అనాలిసిస్లు అవి జరుగుతాయి జరగాయి అనేటువంటి పక్కన పెట్టుకుంటే అది వాళ్ళ అనాలిసిస్. అది కానీ ఖచ్చితంగా ఏ దానికి వచ్చినా కూడా సంపూర్ణమైనటువంటి మెజారిటీ ఒక సింగిల్ స్టాండ్ వాళ్ళకి మాత్రం వస్తుంది. అటు మహాగఠబంధానికి వస్తుండొచ్చు, లేకపోతే ఎన్డీఏకి సంబంధించిన వాళ్ళు వస్తుండదు. ఇప్పుడు ఈ తోక పార్టీలు వీళ్ళు ఏదైతే సోకాల్డ్ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి చెప్పుకుంటా ఉన్నారో, 1-2 సీట్లు ఉంటున్నటువంటి వీళ్ళు రేపొద్దున ఇవే మాట్లాడుతున్నటువంటి వీళ్ళు ఎన్డీఏకో యూపీఏకో మద్దతు పలుకుతారా లేదనేది నేను ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాను. రేపొద్దున మీరే షార్ట్ ఫాల్ అయిపోయారు అనుకుందాం, మీరే మైనార్టీలో పడ్డారని అనుకుందాం, అప్పుడు మెజారిటీ ఉన్న పార్టీకి మీరు మద్దతు చేయరు? ఈ రోజు ఇదే స్టాండ్ మీద నిలబడతారా? ఎస్, మేము ఎలక్షన్ల కంటే మేము సమాధానం ఇస్తారు, మేము నిలబడే నిలబడ. దీనికి ఉదాహరణ పక్క కర్ణాటక రాష్ట్రం. కర్ణాటక రాష్ట్రంలో జేడిఎస్కి మద్దతు ఇచ్చారు వీళ్ళు, ఎందుకు? బీజేపీ రావద్దని. రేపు అట్లనే రేపు ఫెడరల్ ఫ్రంట్ కూడా తప్పకుండా మిగతా ఈరోజు ప్రాంతీయ పార్టీ మీ కూటమిలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలన్నీ కూడా రేపు రాబోతాయి తప్పకుండా. మమతా బెనర్జీ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా తప్పకుండా ఫెడరల్ కూటమి. ఈరోజు ఏదో రాహుల్ గాంధీ ఏదో పుంజుకుంటాడంటే అట్లాంటి పరిస్థితి కనిపిస్తలేదు. రాహుల్ గాంధీ కూడా ఎక్కడ పోతే అక్కడ, ఎక్కడ లెగ్ పెడితే అక్కడ ఓడిపోతున్నారు. కాంగ్రెస్ ఆల్టర్నేటివ్ ఉన్న దగ్గర ఎక్కడ కూడా కాంగ్రెస్ ఓట్లేదు మీరు చూసుకోండి. రైట్, ఇప్పుడు మిత్రులైన స్కూల్ పిల్లలు అనేది సోషల్ మీడియాలో వైరల్ అని చూడండి. స్కూల్ పిల్లలు జెండాలు పట్టుకొని నిన్నటి ఇన్సిడెంట్ చూడండి. నేను అంటున్నా ఏ పార్టీ అయినా ఒకటి విషయం, ఏ పార్టీ అయినా ఖండించాలి, ఏ పార్టీ అయినా ఖండించాలి. ఒక్క నిమిషం యువ నాయకునిగా ఒక రోల్ మోడల్ గా